హాయ్ అండి, వెల్కమ్ టు సక్సెస్ సీక్రెట్. ఈ వీడియోలో తెలంగాణ ఉద్యమం రాష్ట్ర అవతరణ సంబంధించిన క్వశ్చన్స్లో భాగంగా మ్యాచ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్ చూద్దాం. మనం చూసినట్లయితే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూసినట్లయితే ఏబిసిడిలో తెలంగాణలో తొలిసారిగా దళితులను చైతన్యపరిచిన వారు, బి 1934లోనే దళితుల కోసం రాత్రి పాఠశాలను నడిపిన వారు, సి దళితుల కోసం సికింద్రాబాద్లో ఆది హిందూ పాఠశాలను ప్రారంభించిన వారు, డి మన్య సంఘం మొదటి అధ్యక్షుడు. ఇవి మరి రైట్ సైడ్ కనుక చూసినట్లయితే 1 బాలరెడ్డి, 2 వల్తాటి శేషయ్య, 3 భాగ్యరెడ్డి వర్మ, 4 ఎంఎల్ ఆదయ్య. మరి మీకు కనుక ఒకవేళ ఆన్సర్స్ కనుక తెలిసి ఉన్నట్లయితే మరి నేను ఆన్సర్స్ చెప్పడం కంటే ముందే మీరు ఒక నోట్బుక్ తీసుకున్న దాంట్లో మీరు ఆన్సర్స్ ఇచ్చే ప్రయత్నం అయితే చేయండి. దానివల్ల మీకు ఎందుకంటే ఒక ప్రాక్టీస్ చేసినట్లు అవుతుంది. నేను చెప్పడం నేను ఆన్సర్స్ చెప్పిన తర్వాత మీరు కనుక మీరు ఇచ్చిన ఆన్సర్ దాన్ని క్రాస్ చెక్ చేసుకున్నట్లయితే మీరు ఏ రకంగా ఉన్నారు క్వశ్చన్స్ ఆన్సర్ చేయడంలో అనేది మీకే స్వయంగా అర్థమవుతుంది. కాబట్టి ఆ రకమైన ప్రయత్నాన్ని ప్రతి క్వశ్చన్స్ కూడా చేసే ప్రయత్నం అయితే చేయండి. మరి చూద్దాం ఇప్పుడు దీంట్లో ఏ తెలంగాణలో తొలిసారిగా దళితులను చైతన్యపరిచిన వారు ఎవరు అని చూసినట్లయితే ఏ 3 అండి, భాగ్యరెడ్డి వర్మ తెలంగాణలో మొట్టమొదటిసారిగా దళితులను చైతన్యపరిచినటువంటి వ్యక్తి. నెక్స్ట్ బి 1934లోనే దళితుల కోసం రాత్రి పాఠశాలను నడిపినవారు. అంటే మరి ఇది బి కనుక చూసినట్లయితే బి 1 అండి. 1934లోనే బాలరెడ్డి గారు దళితుల కోసం నైట్ స్కూల్ను నడిపించడం జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే సి దళితుల కోసం సికింద్రాబాద్లో ఆది హిందూ పాఠశాలను ప్రారంభించిన వారు ఎవరు అని కనుక చూసినట్లయితే మనకి ఇప్పుడు 2 మాత్రమే పేర్లు మిగిలినాయి. 1 వాల్తాటి శేషయ్య, 2 పేరు ఎంఎల్ ఆదయ్య. ఈ ఇద్దరింట్లో మరి ఎవరు దళితుల కోసం సికింద్రాబాద్లో ఆది హిందూ పాఠశాలను ప్రారంభించారు అని కనుక చూసినట్లయితే సి అనేది 4 అండి, ఎంఎల్ ఆదయ్య దళితుల కోసం సికింద్రాబాద్లో ఆది హిందూ పాఠశాలను ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ మన్య సంఘం మొదటి అధ్యక్షుడు చూసినట్లయితే ఇక చివరికి మిగిలిన ఎవరంటే వల్తాటి శేషయ్య. మరి వల్తాటి శేషయ్య మన్య సంఘం యొక్క మొదటి అధ్యక్షుడు. మరి మనం దీంట్లో చూసినట్లయితే A3, B1, C4, D2. కాబట్టి ఆన్సర్గా మనము 4ను గుర్తించాల్సి ఉంటుంది. మరి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం మరొక క్వశ్చన్తో. మరి మీరు కనుక మన సక్సెస్ సీక్రెట్ ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి అదేవిధంగా మీరు ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేస్తుండండి. మరి మనం సక్సెస్ సీక్రెట్ ద్వారా నిర్వహించేటువంటి ప్రాక్టీస్ టెస్టులలో కూడా ఖచ్చితంగా పాల్గొనండి. దీనివల్ల మీకు ఎగ్జామ్ ఎంతో ఈజీగా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా సక్సెస్ సీక్రెట్ ప్రాక్టీస్ టెస్ట్లో ఖచ్చితంగా పాల్గొనండి. మరి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బెస్ట్ ఆఫ్ లక్.